శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిసులు దసరా శర నవరాత్రుల్లో ఐదవ రోజు జగన్మాత సౌమ్య రూపంలో లలితా త్రిపుర దేవి అలంకారంలో శాక్తేయ రూపంలో స్కందమాత అలంకారంలో భక్తులందరినీ అనుగ్రహిస్తుంది ఈ అలంకార వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే సౌమ్య రూపంలో లలితా త్రిపుర దేవిగా అమ్మవారు భక్తులందరినీ అనుగ్రహిస్తుంది లలితా త్రిపుర సుందరి దేవిని ఆరాధన చేస్తే సర్వదేవతలను పూజించినటువంటి ఫలితం కలుగుతుంది ఈ లలితా త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారికి నాలుగు చేతులు ఉంటాయి ఈ నాలుగు చేతులలో రెండు చేతుల్లో పాశెము అంకుశము ధరించి ఉంటుంది ఒక చేతిలో చెరకు గడను కలిగి ఉండి ఇంకొక చెయ్యి అభయహస్తంగా భక్తులందరినీ అనుగ్రహిస్తుంది ఈ లలిత అమ్మవారి అలంకారాన్ని మనం పరిశీలించినట్లయితే అమ్మవారు సాక్షాత్తు శివుడి వక్షస్థలం మీద శివుని హృదయం మీద కూర్చొని ఉన్నట్లుగా అలంకారంలో దర్శనమిస్తుంది అందుకే ఆ తల్లిని శివాకారే కారే మంచే అన్నారు అంటే సాక్షాత్తు శివుడి హృదయం మీద లలిత అమ్మవారు కూర్చొని అలంకారంలో దర్శనమిస్తుంది సచామర రమావాణి విరాజిత అంటే ఒకవైపు లక్ష్మీదేవి ఇంకొక వైపు సరస్వతీదేవి ఇద్దరు నుంచొని వింజామరలు వీస్తున్నట్లుగా అలంకారంలో అమ్మవారు మనందరికీ దర్శనమిస్తుంది ఈ విధంగా ఉన్నటువంటి అలంకారాన్ని దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా లలిత అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి పాత్రలు కావాలి అలాగే ఐదో రోజు లలితాదేవి అలంకారాన్ని దర్శనం చేసుకోవటంతో పాటుగా ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకోవాలి ఆ మంత్రం చదువుకుంటే సంవత్సరం మొత్తం లలితాదేవి విశేషమైన అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది ఆ మంత్రం ఏంటంటే శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక ఇది మంత్రం శ్రీ శివ ఐక్య రూపిణి లలితాంబిక ఈ మంత్రం వీలైనన్నిసార్లు చదువుకుంటూ పులిహోర పరమాన్నం లలితాదేవి చిత్రపటం దగ్గర ఇంట్లో నైవేద్యంగా సమర్పించండి గృహంలో లలితాదేవి చిత్రపటానికి పసుపచ్చటి పచ్చటి చామంతి పూలతో పూజ చేయండి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం లలితా అమ్మవారి అనుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించవచ్చు అలాగే శాక్తేయ రూపంలో జగన్మాత స్కందమాత అలంకారంలో భక్తులందరినీ అనుగ్రహిస్తుంది ఈ స్కందమాత అలంకారంలో అమ్మవారికి నాలుగు చేతులు ఉంటాయి రెండు చేతులలో పద్మాలను ధరించి ఉంటుంది ఒక చెయ్యి అభయముద్రలో ఉంటుంది ఇంకొక చేత్తో స్కందుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఉన్నట్లుగా దర్శనమిస్తుంది స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అని అర్థం స్కందమాత అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తల్లిగా ఉన్న అలంకారము అని అర్థం ఈ స్కందమాత అలంకారాన్ని మనం దర్శనం చేసుకుంటే మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే అమ్మవారి అనుగ్రహము కలుగుతుంది అమ్మవారి కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడి అనుగ్రహము కలుగుతుంది అది ఈ స్కందమాత అలంకారంలో ఉన్న గొప్పతనం ఈ స్కందమాత అలంకారాన్ని దేవాలయంలో దర్శనం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఒక శ్లోకాన్ని చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని ఇది శ్లోకం అంటే స్కందుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని రెండు చేతుల్లో పద్మాలు కలిగి ఉండి ఒక సింహాసనం మీద కూర్చున్న స్కందమాత నీకు నమస్కారం అని అర్థం అలంకారం దర్శనం చేసుకోండి ఈ శ్లోకం చదువుకోండి దేవాలయంలో అలంకారం దర్శనం చేసుకొని అమ్మవారికి దధ్యోజనం నైవేద్యంగా సమర్పించండి స్కందమాత విశేషమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి శరన్నవరాత్రుల్లో ఐదో రోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా స్కందమాత అలంకారాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించటం ద్వారా మంత్రాలు జపించుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా ఆ జగన్మాత విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి సర్వం శ్రీ జగన్మాత చరణార విందార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక